ఏంటి రాజ్ సడన్ గా గుడికి తీసుకొచ్చావ్? కొన్ని నిజాలు దేవుడి ముందు చెప్తే మంచిదని. మన పెళ్లి ముహూర్తం పెట్టించావా? అదేం కాదు, నా వల్ల ఒక పొరపాటు జరిగింది, చెప్తాను రా. మిస్టర్ రాజ్, సక్సేనా గారు మీకు దివ్వమన్నారు. हेलो मिस राज त्रिशा किडनैप चेयटों में मनम फेल नेक्स्ट मरो मंच प्लान तो माकु कोऑपरेट चेस्तावनि आशिस्तुन्नाम इदि एडवांस मात्रमे सक्सेना त्रिशा इदंता मोसो नाकेम तेलियदु राज नाकु तेलुसु इदि आ सक्सेना चीप ट्रिक अय उंटुंदि अंटे नन्नु अनुमानिंचलेदा निन्नु अनुमानिंचरवा नो चांस मरि आयन्नि अनुमानिंचावु अत्तनु राज ही इज अ चीट ही इज अ फ्रॉड आयना मा नान्ना आविड़ा मा अम्मा ये अम्माई मा कालनीलो अम्माई मेन क्रिएट चेसिन अम्माई मेन चेप्तेने इला चेसिंदि मन मध्य प्रेम उंदि काबट्टि नुव्वु नन्नु अनुमानिंचलेदु कानी आ गोपालराव सक्सेना आडिन नाटकान्नि नम्मि मा नान्ननु अनुमानिंचावु नेनु वच्चिंदि संजय शीच्चुकोडानिकि का जरगबोये प्रमादं गुरिंचि हेच्चरिंचानि निजानिकि రాజని మీ కంపెనీలో చేరమని చెప్పింది నేనే మా వారు తన ఉద్యోగం పోయినదానికన్నా మీ కంపెనీ ఏమైపోతుందో అని ఎక్కువ బాధపడేవారు అందుకే మీకు మెయిల్ చేయడానికి వచ్చిన రాజు మా అబ్బాయిని తెలియనిలేదు నేను బాలుల ఆడిన నాటకం గురించి నీకు ఎన్నోసార్లు చెప్పాలనుకున్నాను కానీ ఉష పరిస్థితి చూసి చెప్పలేకపోయాను असल दीन अंत की कारण नैने इंदो राजू तपेम लेवा की साक्षा लेकिन आ देवड़ साक्षिग नजकोर्स इपड़की नमक सारी तौंद पड़ तपा न्षम मल तपून नम्मत सतोष आ दुर्मार बार ना मन कंपनी कंपनी परू ने कापड़ बाध्यता इधर मीदी అమ్మయ్యా నువ్వు గనక నమ్మితే దేవుడు కొబ్బరికాయ కొట్టి పుల్లిగా నేనే తినేస్తానని ఒప్పుకున్నాను రాజ్ ఇట్స్ ఎ వెరీ డెలికేట్ మ్యాటర్ ఉషకి ఎలా చెప్పాలో కూడా అర్థం కావడం లేదు షీ ఇస్ వెరీ సెన్సిటివ్ బాలు అనేవాడు లేడంటే ఉష నమ్ముతుందా ఉషకి జరిగిందంతా నేను చెప్తాను ట్రస్ట్ మీ ఐ విల్ హ్యాండిల్ హర్ ఓకే దేఖో మున్నా త్రిషా అండ్ ఉష इद्दरु सेपरेट गा आस्तुल्नि पंचुकुंटेने मनं अनुकुन्न पनि जरुगुतुंदि मोन्न आ पनि जरगालंटे आस्पत्रिलो माधवराव उन्न रूम लोकि नुव्वु राजु गेटप् लो मात्रमे वेल्लगलवु करेक्ट बोल्ता है देखो मुन्ना नुव्वु राजु गेटप् तो चोट्टु तो अक्कडिकि वेल्लु नेनु डैरेक्ट गा अक्कडिकि वस्ता है
छोटू इकड़ना बे ఏ రాజు మీద ఎత్తును పగబట్టావో ఆ రాజు వాళ్ళు ఇల్లారది రే నీకు తగిలిన ఈ చిన్న దెబ్బ చూసి వాళ్ళంత ఉక్కిరి బిక్కిరి అయిపోయారా బిడ్డను రక్షించుకోవాలని వాడు పడిన తప్పును చూసి నా దిల్ కరిగిపోయిందిరా వాళ్ళ తల్లిదండ్రులు కదరా దేవతలు ఎంతకాలం దందాలు వసూళ్ళు మోసాలు చేశాం ఫుల్లుగా పైసలు ఉంటే అదే లైఫ్ అనుకున్నాం కానీ తల్లి తండ్రులేని జీవితం వేస్ట్ సావిత్రి సావిత్రి ఆ ఇట్రా వస్తున్నానండి ఇవాళ మన అబ్బాయి రాజా పుట్టినరోజే అబ్బా పుట్టినరోజు అంటే చాలు ఇక గార్లు పైసేనా మీకు ఇష్టం లేకపోతే తినొద్దు వాడికి ఇష్టం అని చేశాను ఈ చైన్ ఎలా ఉందో చెప్పు బంగారంలా ఉంది బంగారం బంగారం లాగా పోతే నీ మొహంలో ఉంటుందా వాడికి ఎలా ఉంటుందో చెప్పు చాలా బాగుంటుందండి प्रति पुटीन रोज की वाड़ कड़तने अब्बा नी चिन्नी बुरलो येन्नी विषयाल दाचे नमस्ते सर इंका लेवलेदा वाडु राजा बाबू राजा राजा हैप्पी बर्थडे బాబు రే చోటు మనిషికి దేవుడు అవసరం ఉందో లేదో గాని అమ్మా నాన్నల అవసరం మాత్రం ఉందిరా అసలు ఏం జరిగిందిరా నిన్న జరిగిన దానికి మదర్ ఒకరు శవాలు షాక్ లో ఉన్నారు అందుకే రాత్రంతా హాస్పిటల్ లో ఉన్నాను ఇప్పుడు ఎలా ఉందిరా పర్లేదు బానే ఉంది నువ్వు వెళ్లి హాస్పిటల్ లో ఉండు నేను ఫ్రెష్ చేస్తా ఓకే అలాగే ఆ
నేను రాజాని వీడు బాంబే నుంచి వచ్చిన కేడిగాడు అవునండి భయ్య చెప్పింది నిజం భయ్యానా ఎవడరా నీకు భయ్య రాజా వాణ్ణిని తిరిగి కొట్టలేకాదు మీ అమ్మ నాన్న చూపించిన ప్రేమతో వాడు మారాడు మనిషి అయ్యాడు మళ్ళీ వాడిని రెచ్చగొట్టి మృగంగా మార్చద్దు వీడా వీడు మారడమా మారాను అమ్మ నా మెడలో వేసిన ఈ చైన్ నాన్న కట్టిన ఈ ఫ్రెండ్షిప్ బ్యాండ్ వీళ్ళు చూపిస్తున్న ప్రేమ నన్ను పూర్తిగా మార్చేశాయి ఇన్నేళ్ళు తల్లిదండ్రులు లేక ముంబైలో మాఫియా గుండాల మధ్య తిరిగిన నాకు బ్రతుకంటే ఏంటో చూపించారు జరిగిందేంటో చెప్తాను నన్ను అసలు పిలిపించింది నీ అడ్డు తొలగించి త్రిషావల కంపెనీని నాశనం చేయడానికి ఇది నిజం ఆ గోపాలరావు వాళ్ళు మీ కుటుంబానికి కూడా అన్యాయం చేశారు కాబట్టి తను నాతో చేతులు కలిపితే వాళ్ళ ఆట కట్టించి మీ కుటుంబం రుణం తీర్చుకుంటాను ఇంకా నా మీద నమ్మకం కుదరకపోతే ఇదిగో కాల్చు నన్ను కాల్చు కాల్చేయి నువ్వు కాల్చలేవురా ఎందుకంటే అతని మాటల్లో నిజాయితీ ఉంది మనం కోరుకుంటున్నది కూడా త్రిషా వాళ్ళ కంపెనీ నిలబెట్టడమే కాబట్టి మీ ఇద్దరు ఒకటైతే మనం అనుకున్న సాధించు ఈ దెబ్బతో ఆ గోపాలరావు అండ్ కంపెనీ ధనాదన్ ఫటాఫట్ కేల్కతం దుకాన్ బంద్ సక్సేనా నా నిశ్శబ్ద తుపాకీకి పని పెట్టొద్దు అది కాదు లాలా రెండోసారి కూడా మాధవ్ రావని ధ్యానంలోకి పంపలేకపోయారు ఇది చిన్న ప్రాజెక్ట్ అనుకుంటున్నావా 2000 కోట్ల ప్రాజెక్ట్ నేను రేపే హైదరాబాద్ వస్తున్నాను